Sri Gurubhyo Namaha Gurave Sarvalokanam Visheshe Bhavarogina Nidaye Sarvidyanam Dakshinamurtaye Namo Namaha Brahmanandam Paramasukadam Kevalam Gyanamurtim Dandvaditam Gaganasadrusham Tattvamasyadilaksham Ekam Nityam Vimalamachalam Sarvadi Sakshibhutam Sainatham Trigunaraitham Sadgurum Donamami Sainatham Trigunaraitham Sadgurum Donamami Prekshakamashelandariki April 22 tariku 2022 గురువారము శుభోదయము శ్రీ శుభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతు చైత్రమాసము బహుళ త్రయోదశి రాత్రి 12:37 వరకు ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము రాత్రి 6:14 వరకు ఉండి తదుపరి రేవతి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 1:26 నుండి మధ్యాహ్నము 3:02 వరకు ఉంటుంది. ఈరోజు వర్జము లేదు. సూర్యోదయము ఉదయము 5:40, సూర్యాస్తమయము సాయంత్రము 6:15, దుర్ముహూర్తము ఉదయం 9:52 నుండి ఉదయము 10:43 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 2:55 నుండి మధ్యాహ్నము 3:45 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు. కావున గురువారం రోజున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణుడికి కాషాయం రంగు వస్త్రంలో శనగల దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంతయ్య అనగా యజమాని యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలాంటి అవరోధాలున్నా కూడా తొలగిపోతాయి. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనకపుష్యరాగం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి మీనరాశి ఈ రెండు రాశుల వారు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మర్రి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని ధారలాగపోయడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ 3 నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగల దానం చేసి కనకపుష్యరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురువుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే పునర్వసు నక్షత్రం వారు వెదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంకట వృక్షాన్ని పూర్వాభాద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము గురువుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. విద్యాబుద్ధులు బాగా వస్తాయి. ధనం ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. గురువుల యొక్క ఆశిష్యులు ఎల్లప్పుడూ ఉంటాయి, గమనించగలరు. అలాగే గురువారం రోజున విశేషంగా గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్ ప్రభు మహారాజు స్వామి సమర్థ కలియుగ దైవం సాయినాథుల వారికి మరియు భగవత్పాదులు ఆదర్శ శంకరాచార్యుల వారికి మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామి వారికి రామానుజాచార్యుల వారికి అలాగే పోతులూరు వీరబ్రహ్మందల స్వామి వారికి మొదలగు గురుదేవులకు అందరూ కూడా ఉదయము అభిషేకాలు జరిపించండి. వారికి ప్రీతికరంగా వారి యొక్క చరిత్రలు గానం చేయండి. మీకు విశేషమైన ఫలితం మీకు లభిస్తుంది. జీవితంలో ఎనలేని అనుభూతి మీకు కలుగుతుంది. అలాగే గురుదేవులకు ప్రీతికరంగా అన్నదాన కార్యక్రమం జరిపించండి, భజన కార్యక్రమం జరిపించండి. మీకు జీవితంలో మంచి అనుభూతి కలుగుతుంది. మంచి మార్పులు మీకు మీ జీవితంలో తటస్థించగలుగుతాయి.
గమనించగలరు. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీనరాశి వారికి, ధనస్సు రాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఏప్రిల్ మాసనందున చేయవృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ధనధాన్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, పిల్లల్ని మంచి మార్గంలో తీసుకుని వెళ్ళగలుగుతారు, వివాహం గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, గమనించగలరు. అలాగే మీనరాశి వారికి ఈ మాసనందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి, అంతగా పెద్దగా చెప్పుకోదగ్గైతే లేదు. వివాహ శుభకార్యాలు మాత్రం కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది, సంఘంలో పలుకుబడి కొద్ది తక్కువగా ఉంటుంది, గమనించగలరు. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా అన్నింట మీకు శుభం జరుగుతుంది. జయ శ్రీవన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.